దర్శక ధీరుడు రాజమౌళికి టాలీవుడ్లో ఎంతటి పేరుంది అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్నటి బాహుబలి వరకు ప్రతి సినిమాలో తానేంటో నిరూపిస్తూనే ఉన్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఇప్పుడు మరోసారి RRR ద్వారా చరిత్ర తిరగరాసేందుకు చూస్తున్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ను సైతం అంతే స్పీడ్గా కొనసాగిస్తుండగా, కోవిడ్ కారణంగా దేశమంతా లాక్డౌన్ నడుస్తున్న తరుణంలో షూటింగ్కు విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ లాక్డౌన్ వలన ప్రస్తుతం ఇంటికి పరిమితమైన జక్కన్న తాజాగా ఒక మీడియా ఛానల్తో జరిగిన చిట్చాట్లో స్టార్ హీరోలు జూనియర్ NTR, రెబల్ స్టార్ ప్రభాస్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. ముందుగా తారక్ గురించి చెబుతూ, మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తీస్తున్నప్పుడు NTRకు కనీసం మీసాలు కూడా సరిగా రాలేదు. అతన్ని చూసి పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేయాలనుకున్నా, కానీ నాకు ఇలాంటి హీరో దొరికాడేంటని అనుకున్నానని చాలా లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైలింగ్, పర్సనల్ మెయింటెనింగ్ కూడా లేదు. నాకేంటి మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడని ఫీల్ అయ్యాను. కానీ నాది మొదటి సినిమానే కావటంతో నేను వర్క్ స్టార్ట్ చేశాను. కానీ సడన్గా మధ్యలో ఇంటర్వెల్ సీన్స్లో NTR డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఇతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడని, అతని లోపల ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని అప్పుడే భావించాను అని తారక్ గురించి చెప్పాడు రాజమౌళి. అలాగే ప్రభాస్ గురించి చెబుతూ, నిజానికి ప్రభాస్ని చూస్తే చాలా సైలెంట్గా రిజర్వ్గా ఉన్నట్టు అనిపిస్తాడు. అలాగే మాట్లాడితే వెరుబాగులోడ్లాగా ఏమీ తెలియనోడు మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ లోపలుండే ప్రభాస్లో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అతను ఏంటి అనేది అతనికి బాగా దగ్గరగా ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది అని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక తారక్ ప్రభాస్లతో జక్కన్నకుండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కాబట్టి వారి గురించి ఇలా చెప్పడంలో ఆశ్చర్యమేం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.